గ్రామాన్ని గెలిచిన వరకాంతం నరసిడ్డని ఒక పేద రైతు అనుకోకుండా బ్రాండెడ్ లో బ్రాండెడ్ కు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నిన్న వారి కుటుంబ సభ్యులు ఆ బాధలో ఉండి కూడా ఒక పేద కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలు ఉండి కూడా ఐదుర్కి ప్రాణదానం చేయడం జరిగింది అవయవదానం ద్వారా దాదాపు 500 మందిని బతికించిన వరకాంతం నరసిడ్డి ఎప్పటికీ చిరంజీవిగానే మిగులుతాడని ఈ సందర్భంగా నరసిడ్డి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రస్తుతం ఆ కుటుంబానికి తాత్కాలికంగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఆ ఇద్దరు చిన్న పిల్లలకు అయ్యే చదివించడానికి అయ్యే ఖర్చును కూడా కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ భరిస్తుందని దాంతో పాటు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే అనుకోని సంఘటనలో భగవంతుడు ఇలాంటి జరిగినప్పుడు బాధలో ఉండి కూడా అవయదానానికి ముందుకు రావాలని నిజంగా ఇవాళ నరసిరెడ్డి కుటుంబం చేసింది మామూలు సినిమా కాదు ఆయన చనిపోతూ 5 గురు బతికించిందంటే ఇవాళ నరసిరెడ్డి నిజంగా చరిత్రలో నిలిచిపోతాడు మరొకసారి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను ఉన్నంత వరకు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యునిగా నా పార్లమెంట్ పరిధిలో వచ్చే రైతు నరసిరెడ్డి కుటుంబం నిజంగా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా వారి భార్యకు ఉన్న సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను।